ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. ఇక ఈ భేటీ రాజకీయ వర్గాలలో ఆసక్తి రేపుతోంది. గత ఎన్నికలలో ప్రశాంత్ కిషోర్ వైసీపీ కోసం పనిచేశారు. వైసీపీ గెలుపులో ప్రశాంత్ కిషోర్ది కీలక పాత్ర. ఎన్నికల తర్వాత వైసీపీకి దూరంగా ఉంటూ వస్తున్న ప్రశాంత్ కిషోర్ ఇటీవల ఏపీ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. సంపద సృష్టించడం చేతకాకపోతే అప్పులు విపరీతంగా పెరిగిపోయి అన్ని రాష్ట్రాలకు ఏపీ పరిస్థితి వస్తుందని ప్రశాంత్ కిషోర్ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో వైసీపీలో తీవ్ర అలజడి రేపాయి. మరోవైపు 2024 ఎన్నికలలో వైసీపీ ఓటమికి దారితీసే పరిస్థితులపై జగన్కు ఐపాక్ నివేదికలు కూడా అందించింది. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, తప్పుడు విధానాలు, ప్రజా వ్యతిరేకతను ఆ నివేదికలలో పేర్కొన్నారు. రాష్ట్రంలో మారిన పరిస్థితులు, బాదుడే బాదుడు, వేధింపులు, ఆయా వర్గాలలో వ్యతిరేకతపై జగన్కు నివేదిక ఇచ్చింది ఐపాక్ టీం. అయితే ప్రశాంత్ కిషోర్ చూస్తున్నని హెచ్చరికలను సీఎం జగన్ ఏమాత్రం పట్టించుకోలేదు. తాజాగా చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇది అంశానుసరం వచ్చిన మరియు అప్డేట్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ ఫోన్ లైన్ అందిస్తారు. రమేష్, థ్యాంక్ యూ సుభాన్. ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, నారా లోకేష్ ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఈ భేటీ కొనసాగుతా ఉంది. భేటీకి సంబంధించి ఏమి అంటే సమాచారం అనేది ఆ భేటీ ముగిసిన తర్వాత ఎవరో ఒకళ్ళు కూడా బయటకు వచ్చి చెప్తే ఆ భేటీకి సంబంధించిన అంశం తెలీదు. ప్రస్తుతానికి అంటున్న సమాచారం ప్రకారం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీడీపీతో కలిసి పనిచేసేందుకు, వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయంలో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యాడనే సమాచారం ఉంటుంది. ఇప్పుడు ప్రధానంగా వచ్చేసరికి ఈ భేటీ, చంద్రబాబు నాయుడు తోటి ప్రశాంత్ కిషోర్ భేటీ అనేది ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపిందని చెప్పవచ్చు. ఈ రోజు మధ్యాహ్నం నారా లోకేష్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకున్నారు. లోకేష్ కు స్వాగతించేందుకు టీడీపీ శ్రేణులు విమానాశ్రయానికి చేరుకున్న నేపథ్యంలో వాళ్ళందరికీ ఊహించిన విధంగా లోకేష్ తో పాటు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కనిపించడం అనేది కొంత షాక్ గురి చేసింది. లోకేష్ తో పాటు ప్రత్యేక విమానంలో కలిసి వచ్చిన ప్రశాంత్ కిషోర్ తో పాటు మరొక ప్రశాంత్ కిషోర్ టీమ్ సభ్యుడు అనే శాంటన్ కూడా లోకేష్ తో పాటు కలిసి వచ్చారు. వీళ్ళంతా కూడా బయటకు వచ్చిన తర్వాత లోకేష్ కాన్వాయ్లోని వాహనాల్లో ఎక్కి లోకేష్ తో పాటు నేరుగా ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్నారు. సో వీళ్ళంతా కూడా కలిసి రావడంతో వచ్చే ఎన్నికలలో ప్రశాంత్ కిషోర్ టీడీపీ తోటి కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యాడని ఒక సంకేతాలు అంతనే. అయితే ప్రశాంత్ కిషోర్ రోల్ ఏంటి, ఎటువంటి పాత్ర పోషిస్తాడు అనే దానికి సంబంధించి టీడీపీ అధికారికంగా నిర్ధారించాల్సిన పరిస్థితి అయితే ఉంది. గతంలో కానీ చూసుకుంటే 2019 సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ విజయంలో ప్రశాంత్ కిషోర్ టీం కీలక పాత్ర పోషించింది. 2014లో దేశవ్యాప్తంగా బీజేపీ కేంద్రంలో ప్రభుత్వాన్ని అధికారం చేపట్టడంలో పీకే టీం కీలక పాత్ర పోషించింది అని చెప్పొచ్చు. ఆ తర్వాత పీకే టీం సభ్యులు ఏపీలోని వైసీపీ విజయం కోసం అనేక వ్యూహ రచనలు చేశారు. మొత్తం అంతా కూడా ఎన్నికలకు సంబంధించి, వైసీపీ ఎన్నికలకు సంబంధించి సర్వేలు కావచ్చు, అభ్యర్థుల యొక్క బలాబలాలు కావచ్చు, ప్రజల మనోగతాలు కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించి ప్రజా సమస్యలను ఏ విధంగా ఫోకస్ చేసి అధికారంలో ఉన్న టీడీపీని బలహీనపరచేందుకు ఎన్ని ఎత్తులు ఉపయోగించాలా, అన్ని ఎత్తులు ఉపయోగించడంలో ప్రశాంత్ కిషోర్ టీము కీలక పాత్ర పోషించింది. మొత్తం ఆ రోజు ఆ టీంలో ప్రశాంత్ కిషోర్ తో పాటు రాబిన్ శర్మ, రిషిరాజ్ సింగ్, శాంటన్ సింగ్ ఈ ముగ్గురు కూడా కీలకంగా వ్యవహరించారు ప్రశాంత్ కిషోర్ టీమ్ లో. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం సాధించిన తరువాత ప్రశాంత్ కిషోర్ ఇతర రాష్ట్రాలపై దృష్టి పెట్టి అక్కడ ఉన్న కమిట్మెంట్స్, అక్కడ ఆయా పార్టీని గెలిపించేందుకు సంబంధించి చేసుకున్న ఒప్పందాలలో భాగంగా బయటికి వెళ్ళడం జరిగింది. సో ఆ తర్వాత కూడా ప్రశాంత్ కిషోర్ టీం సేవలు అనేవి వైసీపీకి కొనసాగుతామంటే వచ్చే ఎన్నికలలో కూడా ప్రశాంత్ కిషోర్ వైసీపీకి పనిచేస్తారని చెప్పేసి అన్నారు. కానీ ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లోని కార్యకలాపాల కారణంగా ప్రశాంత్ కిషోర్ కొంత ఏపీకి కొంత దూరంగా ఉండాలి. అయితే ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ బీహార్ లో సొంత రాజకీయ పార్టీ పెట్టుకోవడం, దానిపైన దృష్టి పెట్టడం, ఇటువంటి పరిణామాలను చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ టీం నుంచి బయటికి వచ్చిన రిషిరాజ్ సింగ్, శాంటన్ వీళ్ళిద్దరూ కూడా
వైసీపీలోనే వ్యూహకర్తలుగా వైసీపీ కార్యకలాపాలను వైసీపీ యొక్క సోషల్ మీడియా ప్రచారాన్ని ఇవన్నీ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. అయితే ఈ టీంలో మరొక కీలక సభ్యుడైన రాబిన్ శర్మ తన సహచరులతో కలిసి టీడీపీకి గుడ్డికి చేరాడు. టీడీపీకి సంబంధించిన వ్యూహాలు అమలు చేయడంలో కానీ లేకపోతే ఎన్నికల ప్రచారానికి సంబంధించి కూడా వ్యూహాలను సిద్ధం చేసేందుకు కూడా టీడీపీ తోటి రాబిన్ శర్మ జట్టు కట్టడం జరిగింది. సో ఈ నేపథ్యంలో వైసీపీకి దూరంగా ఉన్నప్పటికీ కూడా ప్రశాంత్ కిషోర్ రాష్ట్రంలో వైసీపీ ఏదైతే ప్రజల్లో పలసబడిపోతుంది, వైసీపీ గ్రాస్ తగ్గిపోతుంది, వైసీపీ దారుణ ఓటమిని చూడబోతుంది, జాగ్రత్త పడండి, పాలనాపరమైన అంశాల్లో చాలా తప్పిదాలు చోటు చేసుకుంటున్నాయి, ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు వైసీపీ తీరు పట్టాలని చెప్పేసి గతంలో కొన్ని నివేదికలు కూడా అంటే వైసీపీకి దూరంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని నివేదికలను జగన్మోహన్ రెడ్డికి పంపించినప్పటికీ కూడా వైసీపీ టీం ఏదైతే ఉందో అది ఆ నివేదికల్లో పట్టించుకోని పరిస్థితి కూడా ఏర్పడిందని చెప్పేసి కూడా గతంలో ఓ ప్రచారం జరిగింది. సో ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలకు సంబంధించి కూడా ఏదైతే ప్రశాంత్ కిషోర్ టీం సభ్యులు ఉన్నారో, రిషాజ్ సింగ్, అదేవిధంగా శాంతన్ ఉన్నారో, వీళ్ళ సహకారంతో తాము గట్టెక్కగలవని చెప్పేసి కూడా వైసీపీ పూర్తి స్థాయి ధీమాత్తా ఉంది. అయితే నారా లోకేష్ చేపట్టిన యువగాళం పాదయాత్రకు ముందు కొద్ది రోజులు ముందుగా వైసీపీలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రశాంత్ కిషోర్ టీం సభ్యుడైన శాంతన్ సింగ్ వైసీపీని వీడి లోకేష్ తో జట్టు కట్టడం జరిగింది. ఒక రకంగా యువకళం పాదయాత్రకు సంబంధించి తెర వెనుక బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా కూడా శాంతన్ సింగ్ ఏ చేశాడని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో గతంలో 2019లో వైసీపీ విజయానికి కృషి చేసిన ప్రశాంత్ కిషోర్ టీం సభ్యులైన రాబిన్ శర్మ, శాంతన్ సింగ్ ఇద్దరు కూడా టీడీపీలో కీలక పాత్ర పోషిస్తా ఉన్నారు. అదేవిధంగా మరొక సభ్యుడు రిషాజ్ సింగ్ వచ్చేసరికి వైసీపీలో కీలక పాత్ర పోషిస్తా ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చేసరికి ప్రశాంత్ కిషోర్ నేరుగా హైదరాబాద్ నుంచి లోకేష్ తో పాటు శాంతన్ సింగ్ ని కూడా వెంటేసుకొని ప్రత్యేక విమానంలో విజయవాడ గణవర విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి నేరుగా చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్నారు. ఈ నివాసానికి చేరుకున్న తర్వాత ప్రస్తుతం అనేది అక్కడ చంద్రబాబు నివాసంలో చర్చలు జరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. సో ఈ పరిణామాలు వచ్చేసరికి వైసీపీకి ఒక ఊహించని షాక్ గా చెప్పవచ్చు. ఎందుకంటే వైసీపీకి సంబంధించిన బలాబలాలు బలహీనతలు అన్ని కూడా ప్రశాంత్ కిషోర్ కి కొట్టిన పిండి అని చెప్పొచ్చు. ఎందుకంటే అన్ని వ్యవహారాల్లో కూడా 2019 ఎన్నికలకు ముందు వైసీపీకి సంబంధించిన అన్ని వ్యవహారాలను కూడా స్వయంగా ప్రశాంత్ కిషోరే పర్యవేక్షించాడు, దానికి సంబంధించిన వ్యూహరచన కూడా ప్రశాంత్ కిషోర్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే గత కొంతకాలంగా ప్రశాంత్ కిషోర్ ఇచ్చే నివేదికలను పక్కన పడేయటం కావచ్చు, లేకపోతే ఇతరత్ర కారణాలు కావచ్చు, ఏమైనా కావచ్చు, వైసీపీ అధిష్టానం తీరు పట్ల ప్రశాంత్ కిషోర్ తీవ్ర వ్యతిరేకత కనపరుస్తా ఉన్నాడు. కొంతకాలం క్రితం జాతీయ మీడియాతోటి సంభాషిస్తున్న సందర్భంగా ప్రశాంత్ కిషోర్ రాష్ట్రాలలో పరిపాలన ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అనే అంశాలను చర్చిస్తూ, ఏదైతే పరిపాలన ఏ విధంగా ఉండకూడదు అనేందుకు ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ సర్కార్ని చూసుకోవచ్చు అని చెప్పేసి కూడా అప్పుడు వైసీపీ సర్కారు పనితీరు పట్ల తీవ్ర స్థాయిలో ధ్వనివత్తన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. సంక్షేమ పథకాలను అమలు చేయటం అనేది తప్పు కాదు, కానీ సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే ముందుగా సంపద సృష్టించాలి. సంపద సృష్టించిన తర్వాత మాత్రమే సంక్షేమ పథకాలు అమలు చేయటం అనేది ఒక మంచి పద్ధతి. కానీ అట్లా కాకుండా సంక్షేమ పథకాలను అమలు చేయటానికి ఇబ్బడిబుబ్బడిగా అప్పులు చేసి రాష్ట్ర ఖజానాను దివాలా తీయించడం అనేది ఎవరూ కూడా స్వాగతించకూడదు, అటువంటి పనులు చేయకూడదు. ఆ విధంగా ఆర్థిక వ్యవస్థనే కుప్పకూలేలాగా చేస్తే తద్వారా రాష్ట్ర పురోగతి అనేది కుంటుపడుతుంది. అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆహ్వానించదగ్గ పరిణామం కాదు, దాన్ని అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించాలి అని చెప్పేసి పర్టికులర్ గా జగన్మోహన్ రెడ్డి సర్కారుకు సంబంధించి ఆ పాలనా తీరును అనేది ప్రశాంత్ కిషోర్ దయ్యబట్టిన పరిస్థితి కూడా ఆ రోజు కనిపిస్తా ఉంది. ఆ తర్వాత కూడా కొన్ని ప్రసార మాధ్యమాల్లో ప్రశాంత్ కిషోర్ తన సన్నిహితులతో మాట్లాడుతూ ఏదైతే తాను 2019లో
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి సహకరించడం అనేది తన తప్పిదంగా భావిస్తున్నానని చెప్పేసి కూడా తన బాధల సన్నిహితుల వద్ద వ్యక్తపరిచినట్టు కూడా మనకి కొంత ప్రచారం అనేది జరిగింది. సో ఈ నేపథ్యంలో ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ వచ్చి తన పూర్తి స్థాయి కార్యకలాపాలను బీహార్ లో ఏదైతే పార్టీ స్థాపించాడో ఆ పార్టీకి సంబంధించి బలోపేతానికి కావచ్చు, లేకపోతే బీహార్ లో పార్టీ బలోపేతానికి చేపట్టిన పాదయాత్ర కావచ్చు, ఇటువంటి అంశాలపైనే దృష్టి పెట్టారు. సో ఈ నేపథ్యంలో ఏంటంటే వచ్చే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ప్రశాంత్ కిషోర్ ఎటువంటి తలదూర్చే అవకాశం లేదని చెప్పేసి కూడా అందరూ భావిస్తా ఉన్నారు. సో అయితే ఇదే సందర్భంలో వచ్చేసరికి ఈ రోజు అకస్మాత్తుగా ప్రశాంత్ కిషోర్ లోకేష్ తో కలిసి రావటం అనేది కానీ చూస్తా ఉంటే టీడీపీతో కలిసి పనిచేసేందుకు ప్రశాంత్ కిషోర్ సిద్ధమయ్యాడని చెప్పేసి ఒక భావన ఏర్పడుతుంది. దీని ఈ అంశానికి సంబంధించి టీడీపీ శ్రేణుల్లో ఎవరికి కూడా సమాచారం లేదు. టీడీపీ అధిష్టానం ఏదైతే ఉందో ప్రశాంత్ కిషోర్ కి సంబంధించి ప్రశాంత్ కిషోర్ తో సంప్రదింపుల వ్యవహారాన్ని అనేది అన్ని అత్యంత గోప్యంగా ఉంచిందని చెప్పి చెప్పవచ్చు. ఈ రోజు అకస్మాత్తుగా కేవలం లోకేష్ హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్నాడని చెప్పి అందరూ భావించారు, కానీ లోకేష్ తో పాటు ప్రశాంత్ కిషోర్ అదేవిధంగా శాంటన్ సింగ్ వీళ్ళిద్దరూ కూడా వస్తున్నారని చెప్పేసి ఎవరికి కూడా కనీసం వీస మాత్రమైన సమాచారమైనా కానీ లేకుండా పోయింది. అకస్మాత్తుగా వాళ్ళు వచ్చారు, నేరుగా చంద్రబాబు నివాసానికి వెళ్ళటం, ఈ పరిణామాలంటే చూస్తా ఉంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ విజయానికి ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు రచిస్తాడని చెప్పేసి నాకు అర్థమవుతా ఉంది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం మరికొద్దిసేపట్లో చంద్రబాబు నాయుడు భేటీ ముగిసిన తర్వాత మనకి తెలిసే అవకాశం కనిపిస్తా ఉంది. సో ప్రస్తుతానికైతే మాత్రం ఇప్పటికే టీడీపీలో ప్రశాంత్ కిషోర్ టీం సభ్యులైన శాంటన్ సింగ్ కావచ్చు, రావిన్ శర్మ కావచ్చు, వాళ్ళు టీడీపీ ఎన్నికల వ్యూహాల్లో కీలక పాత్ర పోషిస్తా ఉన్నారు. ఈ ప్రశాంత్ కిషోర్ కూడా రావడం తోటి అటు రావిన్ శర్మ ఇటు శాంటన్ సింగ్ కూడా చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్నారు. శాంటన్ సింగ్ అయితే ప్రశాంత్ కిషోర్ తో కలిసే లోకేష్ తో పాటు హైదరాబాద్ నుంచి వచ్చాడు. అదేవిధంగా అంతగా కొద్దిగా ముందుగానే రావిన్ శర్మ చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్నారు. సో గతంలో ఐపాక్ లో కీలకంగా వ్యవహరించిన సభ్యులు ఎవరైతే ఉన్నారో, ప్రశాంత్ కిషోర్ కావచ్చు, శాంటన్ సింగ్ కావచ్చు, లేకపోతే రావిన్ శర్మ కావచ్చు, ఈ ముగ్గురు కూడా ప్రస్తుతం చంద్రబాబు నాయుడు నారా లోకేష్ తోటి భేటీ అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ భేటీ ముగిసిన తర్వాత ఐపాక్ పూర్వపు టీం ఏదైతే ఉందో కీలకంగా ఐపాక్ ని స్థాపించి దాన్ని సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్లిన కీలక సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చే ఎన్నికలలో టీడీపీకి సంబంధించి ఏ విధంగా ముందుకు ఎన్నికల వ్యూహాలు రచించనున్నారు, టీడీపీ విజయంలో వాళ్ళ రోల్ ఏ విధంగా ఉండబోతుంది, ఎన్నికల ప్రణాళికలకు సంబంధించి తమ అబ్జర్వేషన్స్ కానీ ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులకు సంబంధించి ప్రశాంత్ కిషోర్ టీమ్ కు సంపూర్ణ అవగాహన ఉంది. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ విజయం కోసం ఆంధ్రప్రదేశ్ లో నలు మూలలా కూడా అన్ని అంశాలను కూడా పీకే టీం క్షుణ్ణంగా అధ్యయనం చేసిన పరిస్థితి ఉంది. ఆ అధ్యయనం చేసిన పరిస్థితిలో రకరకాల ఎత్తులు రకరకాల వ్యూహాలతోటి ముందుకు వెళ్లి వాళ్ళంతా కూడా ఇన్ని వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేదే కాకుండా వైసీపీ యొక్క బలమేంటి బలహీనతలేంటి ఈ అంశాలన్నిటి పట్ల కూడా ప్రశాంత్ కిషోర్ టీమ్ కి సంపూర్ణ అవగాహన ఉంది. సో ఈ నేపథ్యంలో టీడీపీకి శత్రువు వైసీపీ, శత్రువు బలాబలాలు సంపూర్ణంగా తెలిసిన వ్యక్తి ఇప్పుడు టీడీపీ అమూల పొదులలో ఉండటం అనేది టీడీపీకి 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చేదైతే వైసీపీకి ఊహించిన షాకు. ఈ పరిణామం ఏంటంటే ఖచ్చితంగా వైసీపీని మానసికంగా బలహీనపరుస్తుంది. ఇప్పటికే వైసీపీ ఎన్నికల వ్యూహాలకు సంబంధించి అభ్యర్థుల మార్పు, లేకపోతే భారీ స్థాయిలో మార్పులు, సర్వేలు ఇవన్నీ అని చెప్పేసి కూడా ఆ వైసీపీ శ్రేణుల్లో కొంత గందరగోళానికి అదేవిధంగా వాళ్ళతో ఒక రకంగా ఆటాడుకుంటుందని చెప్పవచ్చు. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ టీడీపీ కోటలో కనిపించటము అనేది వైసీపీ ఊహించిన షాకు. అదేవిధంగా ఇది ఈ అంశం అనేది వైసీపీని మానసికంగా కుంగదీస్తే వైసీపీలో ఎవరైతే టికెట్లు రావని చెప్పేసి అనుకుంటున్నారో వాళ్ళు ఇప్పటికే కొంత తిరుగుబాటు ఎగరవేస్తా ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ టీడీపీ వైపుకి వచ్చాడు అనగానే వాళ్ళలో తిరుగుబాటు కోరేంజులు అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం కనిపిస్తా ఉంది. సో అధిష్టానాన్ని ధిక్కరించేందుకు కూడా ఏమాత్రం వెనుకనే పరిస్థితి రేపు వైసీపీలో కనిపించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఏమైనప్పటికీ కూడా ఈ రోజు మధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ పీకే టీము చంద్రబాబు నాయుడు నివాసానికి రావటము అనేది మాత్రం టీడీపీ శ్రేణులకు 1000 ఏనుగుల
బలాన్నిస్తే అదే సందర్భంలో వైసీపీని మానసికంగా బలహీనపరుస్తుంది, కుంగదీస్తుంది. ఓ రకంగా వైసీపీకి ఈ అంశం అనేది ఒక బిగ్ షాక్ గా మనం చెప్పవచ్చు. సుమార్ రైట్, థ్యాంక్ యూ రమేష్.